ఎంబీబీఎస్ అండ్ ఎండి యూకే యుఎస్ కెనడా ఆస్ట్రేలియాలో హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ తో చదవాలని అనుకుంటున్నారా మీరు సంప్రదించవలసిన నెంబర్ ట్రిబుల్ ఎయిట్ డబల్ సిక్స్ టూ నైన్ డబల్ ఎయిట్ త్రీ అక్కడికెళ్ళి ఫార్మసీ కంప్లీట్ చేసి అక్కడ ఫార్మసిస్ట్ గా సెటిల్ అవ్వడానికి ఎలాంటి సూచనలు మీ సైడ్ నుండి ఇస్తారు ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉండే ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి జనరల్ గా అండి అంటే మనం మెడికల్ గురించి కూడా మెడికల్ ఫార్మా నర్సింగ్ ఈ మూడిట్లకి కూడా అండి ప్రొసీజర్స్ జనరల్గా కొంచెం అంటే ఇప్పుడు ట్వెల్త్ ఇక్కడ చదివి ఫార్మసీ మనం అక్కడికి వెళ్ళచ్చు అది కూడా అదో కూడా ఒక ఆప్షన్ ఉంటుంది రెండు ఆప్షన్ వచ్చి ఇక్కడ ఫార్మా చదివి ఫార్మా అంటే ఇక్కడ డి ఫార్మా ఉంటుంది మొత్తం మొత్తం తెలియాలండి ఆ ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఫైనల్గా ఎస్ ఆ ఎగ్జామ్లో కానీ క్వాలిఫై అయితే కష్టం కష్టం కాస్త అంటే ఎంట్రెన్స్ కష్టంగా ఉంటుంది కాదు ఏదేంటంటే ఇది సరైన ఇలా ఈ ఫార్మా చదివినటువంటి వాళ్ళ వ్యక్తుల్ని ఫారాన్ని పంపించి ఏజెన్సీస్ ఇవ్వాలో లేదు కష్టం నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ విద్య ఉద్యోగ అవకాశాల కార్యక్రమం ఈరోజు మనం తీసుకున్న టాపిక్ యూఎస్లో ఫార్మసీ కంప్లీట్ చేసిన వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది అక్కడ వాళ్ళకి జరిగే బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనతో ఇప్పుడు కులంకుశంగా మాట్లాడడానికి డాక్టర్ సతీష్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సతీష్ గారు మరలా మీతో ఈ కార్యక్రమంలో కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది మీరు తీసుకున్న అంశాలు ఎప్పుడు కొత్త కొత్తగా ఉంటాయి ఇప్పుడు మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే యుఎస్ఏలో ఫార్మసీ కంప్లీట్ చేసి లేదంటే ఆఫ్టర్ ట్వెల్త్ తర్వాత అక్కడికి వెళ్ళి ఫార్మసీ కంప్లీట్ చేసి అక్కడ ఫార్మసిస్ట్గా సెటిల్ అవ్వడానికి ఎలాంటి సూచనలు మీ సైడ్ నుండి ఇస్తారు ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉండే ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి జనరల్గా అండి అంటే మనం మెడికల్ గురించి కూడా ఇంతకుముందు మన ఎపిసోడ్లో మాట్లాడాం మెడికల్ ఫార్మా నర్సింగ్ ఈ మూడిట్లకి కూడా నండి ప్రొసీజర్స్ జనరల్గా కొంచెం కాంప్లికేటెడ్గా కొంచెం టఫ్గా ఉంటాయండి ఈ దేశాల్లో మన దేశంలో నర్సింగ్ ఫార్మా అంటే చిన్న చూపు జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మెడిసిన్ అంటేనే అది అనుకుంటాం కానీ ఫార్మా ఇండస్ట్రీ కానీ నర్సింగ్లోకి సంబంధించి డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే మనకు ఉన్నాయో ఈవెన్ కొన్ని గల్ఫ్ దేశాల్లో కూడా శాలరీస్ మన ఐటీ ఇంజనీర్స్ కంటే చాలా చాలా ఎక్కువ ఫస్ట్ పాయింట్ డాక్టర్స్ సరిసామానంగా ఉంటాయి ఫార్మా ఇండస్ట్రీలో కూడా ఫార్మా ఇండస్ట్రీ చాలా ఆల్మోస్ట్ చాలా హైలీ రెస్పెక్టెడ్ ఫీల్డ్ అండి యూఎస్లో అంటే మనం ఇప్పుడు యూఎస్ వరకు మనం రిస్ట్రిక్ట్ అయ్యాం కాబట్టి యూఎస్ గురించి మనం మాట్లాడదాం యూఎస్ వరకు మిగతా కంట్రీస్ గురించి మాట్లాడినప్పుడు సపరేట్గా మనం మాట్లాడదాం సో ఫార్మా అనేది సింపుల్గా మన ఇండియాలో వచ్చినట్టుగా అడ్మిషన్స్ వచ్చేయడం సింపుల్గా జాబ్ ఇక్కడ ఏమందంటే ఫార్మా అంటే ఇరవై వేలు పాతిక వేలు రూపాయలు ఇవ్వడానికి బాధపడపోతున్నారు ఈ ఫార్మా ఇండస్ట్రీ ఏంటి ప్రపంచం ఇండియాలోనే హబ్బు అయినటువంటి హైదరాబాద్ ఫార్మాలో కూడా చాలా శాలరీస్ పెద్దగా పప్పులు లేవండి కొంతమందికి మనకు శాలరీస్ వస్తున్నాయి సో అందువల్ల ఫార్మా అనేది చాలా హైలీ పెయిడ్ అండ్ రెస్పెక్టెడ్ ఫీల్డ్ ఇన్ ద యూఎస్ ఇంక్లూడింగ్ నర్సింగ్ సో మన ఫార్మా గురించి కాబట్టి మనం రిస్ట్రిక్ట్ అవుతాం ఫార్మాకేలో సెటిల్ అవ్వాలంటేనంటే రెండు రకాలుగా ఉంటుందండి ఒకటి ట్వెల్త్ తర్వాత మనం వెళ్ళిపోయి అక్కడ చదివి అక్కడ సెటిల్ అవ్వ ఒక పద్ధతి రెండోది ఇక్కడ జనరల్గా ఫార్మా చదివి వెళ్ళి సీట్లు ఇవ్వడానికి ఒక పద్ధతి అంటే ఇప్పుడు ట్వెల్త్ ఇక్కడ చదివి ఫార్మసీ మనం అక్కడికి వెళ్ళొచ్చు అది కూడా అదొక కూడా ఒక ఆప్షన్ ఉంటుందండి రెండు ఆప్షన్ వచ్చి ఇక్కడ ఫార్మా చదివి ఫార్మా అంటే ఇక్కడ డి ఫార్మా ఉంటుంది బి ఫార్మా ఉంటుంది ఎం ఫార్మసీ ఉంటుంది ఫార్మా డి ఉంటుంది నాలుగు ఉంటాయండి నాలుగు రకాల డిగ్రీలు ఉంటాయండి ఇండియాలో ఇది డి ఫార్మా టెన్త్ క్లాస్ తర్వాత చేస్తారు డిప్లొమా ఉంటుంది ఫార్మా ఇంజనీరింగ్ అదే ట్వెల్త్ తర్వాత చేస్తారు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కోర్స్ అంటే తర్వాత ఎంఫార్మా టూ ఇయర్స్ అంటే బీఫార్మా తర్వాత ఎంఫార్మా చేయొచ్చు ఫార్మా కాకుండా వేరే డిగ్రీ వాళ్ళు కూడా ఎంఫార్మా ఎం ఎంఫార్మా అంటే ఓన్లీ ఫార్మా అనుకుంటారు చాలామంది కాదు వేరే క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు కూడా ఎంఫార్మా చేయొచ్చు తర్వాత ఫార్మా డి ట్వెల్త్ తర్వాత డైరెక్ట్ సిక్స్ ఇయర్స్ అండి అంటే బీ ఫార్మా ప్లస్ ఎంఫార్మానే ఫార్మా డి అంటారు డిఫార్మా వేరేమని డి ఫార్మా అంటే టెన్త్ క్లాస్ తర్వాత ఓన్లీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కోర్స్ ఉంటుంది అది ఈ నాలుగు రకాలు ఇప్పుడు కొత్తగా యూఎస్ వాళ్ళు మార్చినటువంటి రూల్ ఏదైతే ఉందో అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి ఒకప్పుడు ఫార్మా చేసిన తర్వాత యూఎస్ వెళ్ళి కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయండి ఆయన చెప్తాను ఆ ఎగ్జామ్స్ లాంటివి రాసి అక్కడ ఫార్మసిస్ట్ కను సెటిల్ అయిపోయేవారు కొత్తగా అప్పుడు ఏం అండి యుఎస్ వాళ్ళు ఏం చేశారంటే రూల్ మార్చి ఫోర్ ఇయర్స్ ఫార్మా ఏదైతే చదువుతారో ప్రపంచంలో ఎక్కడ చదివినా కూడా అది వ్యాలిడ్ కాదు ఫైవ్ ఇయర్స్ చదివితేనే వ్యాలిడు ఫైవ్ ఇయర్స్ ఫార్మా డిగ్రీ చదివిన వాళ్ళు మాత్రమే యూఎస్ రావాలి అప్పుడు మాత్రమే అక్కడ ఉన్న లైసెన్స్లో లేకపోతే వేరే అదర్ ఎగ్జామ్స్ ఉంటే ఎలిజిబుల్ ఉంటుంది తప్ప ఫోర్ ఇయర్స్ని మేము అని చెప్పేసి ఎందుకంటే ఎందుకు అలా అన్నారంటే మెడికల్కి ఎలాగైతే వాల్యూ ఉందో ఈ కోర్సెస్ నర్సింగ్ ఫార్మా కూడా ఆ ఫోర్ ఇయర్స్ డిగ్రీ మాకు సరిపోదు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి దానివల్ల ఎవరైతే బి ఫార్మా తర్వాత వెళ్దాం అనుకుంటారో మళ్ళీ అక్కడ ఫార్మా చదవాలి ట్వెల్త్ క్లాస్ తర్వాత ఎలాగైతే ప్రొసీజర్స్ ఉంటాయో మళ్ళీ చదవాల్సి వస్తుందండి అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంటే ఇక్కడ బీ ఫార్మా చదివేసి యూఎస్ వెళ్తే ఫార్మసిస్ట్ కింద వెళ్దాము అనుకున్నది కుదరదు ఇప్పుడు మారిపోయింది ఒకటి మరి ఎలా వెళ్ళాలి సార్ ఫైవ్ ఇయర్స్ అంటే ఎవరైతే ఫార్మా డి చదువుతారో సిక్స్ ఇయర్స్ డైరెక్ట్గా వాళ్ళు డైరెక్ట్గా యూఎస్ వెళ్ళి అక్కడ కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి ఆ ఎగ్జామ్స్ రాసి లైసెన్స్ తీసుకుని అక్కడ ఫార్మసిస్ట్ కింద జాబ్ జాయిన్ అవ్వచ్చు తప్ప సార్ మీరు అనొచ్చు బి ఫార్మా చదివి ఎం ఎం ఫార్మా చదివి వెళ్ళొచ్చు కదా ఫోర్ ప్లస్ టూ కదా అని అనొచ్చు కాదండి బీ ఫార్మా చదివిన తర్వాత కంటిన్యూస్గా గ్యాప్ లేకుండా కానీ ఎం ఫార్మా చదివితే గ్యాప్ ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎంఫార్మా కూడా క్లినికల్ ఫార్మసీ అన్న స్పెషలైజేషన్లో కానీ చదివితే మాత్రమే ఈ బీ ఫార్మాని ఎంఫార్మాని కలిపి వాళ్ళు ఫైవ్ ఇయర్స్ తీసుకుంటారు తప్ప వాళ్ళ వాళ్ళకి కావాల్సింది ఫైవ్ ఇయర్స్ డిగ్రీ అంతే తప్ప ఫోర్ తర్వాత గ్యాప్ ఇచ్చి ఇంకొకటి ఏదో సంబంధం లేని చదివితే కుదరదు చాలామందికి తెలియక మన తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు కానీ ఇండియన్స్లో ఏంటంటే ఎంఫార్మా ఏదో చదువు ఏదో స్పెషలైజేషన్ చదవడం మధ్యలో ఒక వన్ ఇయర్ జాబ్ చేసి మళ్ళీ ఎంఫార్మా చదవడం ఒక్కసారి గ్యాప్ వచ్చింది బీ ఫార్మా తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి రూల్స్లో అనుకున్నట్లయితే గాడు యూఎస్ఎల్ పనికిరాడు గసలు కాదాడు వీళ్ళు అవుతాడు ఎప్పుడు మళ్ళీ మొదలు మొదలు పెట్టాలి ప్రొసీజర్ అక్కడ అక్కడికి అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు సరే లేదు సరే ఇదంతా కొంచెం కన్ఫ్యూజింగ్గా తలనొప్పి ఉంది డైరెక్ట్గా ట్వెల్త్ ఐదుర్త వెళ్ళిపోతే బెటర్ కదా అని అనుకున్నారు అనుకో ఒకవేళ ట్వెల్త్ అయిన తర్వాత వెళ్ళిపోతే ఎలాగైతే మెడికల్కి మన ట్వెల్త్ తర్వాత ఎలాగైతే డైరెక్ట్గా అక్కడ ఎంబీ ఎంబీబీఎస్ ఎండి అనేది ఎండి అది అయితే అక్కడ కూడా అంటే ప్రీ ఫార్మా రిలేటెడ్ కోర్సు అండర్ గ్రాడ్యుయేషన్ చదివితే తప్ప ఫార్మా డి ఇవ్వరు అక్కడ ఫార్మా డి అనేది గ్రాడ్యుయేషన్ తర్వాత ఇస్తారు చూసారా ఫార్మా డి డిగ్రీ అనేది అక్కడ ఫోర్ ఇయర్స్ లేకపోతే త్రీ ఇయర్స్ త్రీ టు ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క రకంగా ఉంటుంది ఈ ఫోర్ ఇయర్స్ ఫార్మా డి అనేది ట్వెల్త్ తర్వాత డైరెక్ట్గా యూఎస్లో చదవడానికి కుదరదు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఉంటుంది ఇది యాక్చువల్గా ట్వెల్త్ తర్వాత డైరెక్ట్గా ఫార్మా డి అక్కడ 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 డిగ్రీని ఫార్మా డి అంటారు ఒకటే పేరు అండి మిగతా పేర్లు ఏమి ఉండవు యూఎస్లో అసలు ఏం పేర్లు ఉండవు ఒకే ఒక్క పేరు యూఎస్ మొత్తం కంట్రీ మీద ఫార్మా డి అంతే ఆ ఫార్మా చదవాలంటే చదవాలి అంటే ట్వెల్త్ తర్వాత చదవడం కుదరదు కాబట్టి అండర్ గ్రాడ్యుయేషన్ ఏదన్నా ఒకటి చదివి అంటే అండర్ గ్రాడ్యుయేషన్ అంటే ఫార్మా రిలేటెడ్ చదవక్కర్లా ఏదన్నా బయోమెడికల్ కానీ బయో సైన్సెస్ కానీ జనరల్గా ఏదో ఎనీ ఎనీ ప్రీ ఫార్మా రిలేటెడ్ చదివినట్లేదు కొన్ని కోర్సెస్ ఉంటాయండి ఈ కోర్సెస్ చదవాలి ఇన్ని మ్యాథ్స్లు చదవాలి ఇన్ని ఫిజిక్స్ చదవాలి ఇన్ని కెమిస్ట్రీ చదవాలని రూల్స్ ఉంటాయండి అలా ఎవరైతే ప్రీ ఫార్మా అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతారో ఆ అండర్ గ్రాడ్యుయేషన్ ఫోర్ ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేషన్ కూడా చదవక్కర్లేదు కొన్ని కొన్ని కాలేజీలో టూ ఇయర్స్ డిప్లొమా చదివినా కూడా అప్పుడు ఫార్మాటీకి వాళ్ళు ఎలిజిబుల్ చూడండి మళ్ళీ ట్వెల్త్ తర్వాత అమెరికా వెళ్ళి అండర్ గ్రాడ్యుయేషన్ చదివిన తర్వాత మాత్రమే ఫార్మాటీ చదవాలి ఆ ఫార్మాటీ త్రీ టు ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఈ చదివి అండర్ గ్రాడ్యుయేషన్ అనేది ఫోర్ ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేషన్ కూడా చదవాల్సిన అవసరం లేదు కొన్ని కాలేజీలు స్పెషల్గా టూ టూ త్రీ ఇయర్స్ ప్రీ ఫార్మా కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి అలాంటి కోర్సుల్లో చదివిన తర్వాత చేయొచ్చు సరే ఇదంతా తలనొప్పి ఎవ్వరం ఈ రెండేళ్ళు మూడేళ్ళు అండర్ గ్రాడ్యుయేషన్ చదివిన తర్వాత ఫార్మాటీ రాకపోతే ఏంటి చాలామందికి రాదు రాదు కూడా అది కూడా చెప్తున్నాను నేను చాలా కష్టం అది ఎవరైనా కన్సల్టెన్సీ చెప్పి మోసం చేస్తారో అది ముందే చెప్తున్నాను మీకు అందు గురించి ఇంటిగ్రేటెడ్ ఫార్మాటి అని కొత్తగా అమెరికాలో స్టార్ట్ చేశారండి మన మెడికల్ ఎలాగైతే ఇంటిగ్రేటెడ్ ఎండి అంటున్నాము ఇంటిగ్రేటెడ్ ఫార్మాటీ ట్వల్త్ ద్వారా వెళ్ళిపోతే ఈ ప్రీ ఫార్మా ఈ రెండేళ్ళు డిగ్రీ ప్లస్ ఫార్మా ఫోర్ ఉంటుంది కదండి మొత్తం సిక్స్ ఇయర్స్ కంటిన్యూస్గా ఇంటిగ్రేటెడ్ ఫార్మాలిటీ అని కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే ఆఫర్ చేస్తున్నాయి అది చాలామందికి తెలియదండి ఓన్లీ ఒక పది నుంచి ఒక పద్నాలుగు పదిహేను యూనివర్సిటీస్ మాత్రమే ఆఫర్ చేస్తున్నాయి అలాంటి యూనివర్సిటీస్లో ట్వెల్త్ తర్వాత డైరెక్ట్గా వెళ్ళిపోయినట్లయితే వాడు ఫార్మాలిటీగానే అక్కడ కంప్లీట్ చేసినట్లయితే ఇంక మధ్యలో బ్రేక్ ఉండదు అడిగి ఫ్రీ అయిపోతుంది ఫార్మా అయిపోతుంది ఫార్మైపోతుంది మెడ కంటిన్యూస్ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు లైసెన్స్కి అప్లై చేసుకుని అక్కడ సెటిల్ అయిపోవచ్చు శాలరీస్ ఐటీ ఇంజనీర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి యావరేజ్గా అమెరికా మొత్తం మీద ఎనభై వేలు డాలర్లో డెబ్బై వేల డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై వేల డాలర్లు ఉన్నట్లయితే ఈ ఫార్మా చదివిన వాళ్ళు యావరేజ్ స్టార్టింగ్ సాలరీ వన్ లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలతో స్టార్ట్ అయిపోతలకి చాలా ఎక్కువండి శాలరీస్ ఫార్మా అంటే హైలీ రెస్పెక్టెడ్ ఫీల్డ్ అండి అక్కడ చిన్న విషయం కాదండి ఫార్మా కూడా చల్ట కష్టం అండి వెళ్ళటం కూడా అంత ఈజీ కాదు మనం మన మన ఏదో హైదరాబాద్లో ఏదో ఫార్మా కాలేజీలు చూసి ఏదో పోయి జాయిన్ అవ్వడం అలా ఉండదండి అక్కడ కొంచెం రెస్పెక్టెడ్ ఫీల్డ్ అండి మెడికల్ ఇండస్ట్రీ అంటే రెండు సరే అది పక్కన పెట్టండి అలా వెళ్ళిపోతే ఈజీ డైరెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఫార్మాటీకి వెళ్ళిపోతే పెద్దగా ఇబ్బంది ఉండదండి వాడికి ఎందుకంటే వాడికి మధ్యలో ఆ బాటిల్ లెక్క పోయింది కదా అండర్ గ్రాడ్యుయేషన్ చదివి చదవడం అలా ఉంటుంది కాబట్టి చక్కగా లైసెన్స్ ఎగ్జామ్ వాళ్ళు ఆటోమేటిక్ అలా అయిపోతుంది కమింగ్ టు ది ఇండియా ఇండియాలో ఎవరైతే ఫార్మాటీ చదువుతారు సిక్స్ ఇయర్స్ మనం వాళ్ళ గురించి మాట్లాడదు ఎందుకంటే వాళ్ళు చాలా మంది పప్పు చదువుతూ ఉంటారు ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉంటే సెకండ్ ఇయర్లో ఉంటారు ఫార్మాటీ ఎవరైతే సిక్స్ ఇయర్స్ కోర్స్ ఇండియాలో జాయిన్ అవుతారో వాళ్ళ కానీ బీ ఫార్మా తర్వాత గ్యాప్ లేకుండా ఎవరైతే ఎం ఫార్మా అది కూడా క్లినికల్ ఫార్మసీలో ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పబోయేది గ్యాప్ వచ్చినట్టు పనికిరాడు ఇంకా మీకు అర్థమైందా ఆ గ్యాప్ వచ్చినట్టు ఏం చేయాలి ఓన్లీ ఫార్మా చే వెళ్ళిపోదాం అనుకున్నాడు అనుకోండి ఈ బి ఫార్మాని అక్కడ ప్రీ క్లినిక్కి క్లినిక్ అక్కడ మనం అండర్ గ్రాడ్యుయేషన్ చదవాలని చెప్పాను కదండి మీకు టూ టూ ఫోర్ ఇయర్స్ అండర్ ఆ అండర్ గ్రాడ్యుయేషన్కి ఇది ఈక్వల్ తర్వాత మళ్ళీ ఫార్మాటీ చదవాలి ఫోర్ ఇయర్స్ వెళ్ళి ఆ ఫార్మాలిటీ చదవాలంటే ఇక్కడి నుంచి ప్రొసీజర్ కొంచెం లెంగ్త్గా ఉంటుందండి ఎగ్జామ్స్ రాసుకుని వెళ్ళాలి జీఆర్ఈ జీ మ్యాట్లు ఎలాగైతే ఉంటుందో పీసాట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది ఆ పీసాట్ జిఆర్ఈ జీ మ్యాట్లు ఏదైనా పర్వాలేదండి ఎల్సాట్ అని ఈ నాలుగైదు రకాల ఎగ్జామ్స్ ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క స్కోర్ ఉంటుంది ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క రకమైన ఎగ్జామ్ కావాలంటాడు అన్ని ఈ ఫార్మా డీలకి ఒకే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది అక్కడ మీకు అర్థమవుతుంది ఫార్మా సీఏఎస్ అని ఒక వెబ్సైట్ ఉంటుందండి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి వీడి ఇండియన్ స్టూడెంట్ అయ్యి ఉండి వీడి డిగ్రీని అక్కడ ఎంటర్ చేస్తే ఈ డిగ్రీకి ఆ పట్లర్ కాలేజ్ కూడా ఆఫర్ చేసే కోర్స్ ఏంటి ఈ ఫార్మా డిని అక్కడికి ఈక్వలెంట్ ఆఫ్ యూజీ కింద కన్సిడరేషన్ చేసి చేస్తారు అంత పెద్ద ప్రొసీజర్ దీనికి అన్ని ఒకసారి చెప్తే కన్ఫ్యూజ్ అవుతారండి మన వివరి గురించి నేను కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఫార్మా ఇండస్ట్రీ అనేది సరే ఇక్కడ ఎవరైతే ఫార్మాటీ చదువుతారు సిక్స్ ఇయర్స్ అది మనం మాట్లాడుకుందాం అది కొంచెం స్మూత్గా స్టెప్ బై స్టెప్ చెప్తాం మనం జనరల్గా అంటే ఫస్ట్ ఇక్కడ ఫార్మాటీ చదివిన తర్వాత అంటే ఏం చేయాలంటే ఫస్ట్ అక్కడికి యూఎస్లో వెళ్ళాలి అంటే అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ చదివిన ఫార్మా డిగ్రీ ఫార్మా డిగ్రీ సిక్స్ ఇయర్స్ అక్కడికి అసలు ఈ డిగ్రీని అక్కడ వ్యాలిడిటీ చేస్తారా లేదా అన్నది ఫస్ట్ క్వశ్చన్ ఈ డిగ్రీని వ్యాలిడేట్ చేయాలి అంటే ఒక వెబ్సైట్ ఉంటుందండి ఎన్ఏబిపి అనే వెబ్సైట్ ఉంటుందండి అంటే నేషనల్ అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ ది ఫార్మా అని ఒక వెబ్సైట్ ఉంటుందండి ఆ వెబ్సైట్ వెళ్ళి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలండి ఫార్మాటీ కంప్లీట్ అవ్వకముందు కూడా చేసుకోవచ్చు అండి ఫైన్ ఇయర్లో ఉన్నప్పుడు కానీ ప్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒక లాగిన్ ఐడి యూజర్ ఐడి వస్తుంది ఫస్ట్ స్టెప్ ఉండడు అయిపోయిన తర్వాత అందులోకి వెళ్ళిన తర్వాత అని అంటారండి ఎఫ్పిజీజిఈఈ అంటే ఫారెన్ ఫార్మా గ్రాడ్యుయేట్ ఎక్కువలంటే ఎగ్జామ్ అంటారండి అంటే అర్థం ఏంటంటే నువ్వు ప్రపంచంలో ఎక్కడ చదువు ఫార్మాటి మాకు ఇబ్బంది లేదు కానీ నీ సర్టిఫికెట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికెట్ మా అమెరికాలో వ్యాలిడేట్ అవ్వాలి అంటే ఒక రకమైన లైసెన్స్ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఎగ్జామ్ లైసెన్స్ కాదు లైసెన్స్ అప్లై చేయడానికి ఫస్ట్ పెట్టే ఎలిజిబిలిటీ ఎగ్జామే ఈ ఎఫ్పి జిజీఈఈ అంటారు అంటే ఏంటంటే ఓహో నువ్వు భారతదేశంలో చదివిన ఫార్మాలిటీ మా ఫార్మాలిటీకి సమానము అని చెప్పడం ఆ చెప్పడం అంటే సర్టిఫికెట్ ఇచ్చేస్తే సమానం అని సర్టిఫికేట్తో పాటు ఒక ఎగ్జామ్ పెట్టి అప్పుడేమంటాడంటే ఎస్ నీ ఫార్మాటి ఇండియాలో చదివినటువంటి ఫార్మాటి మా దగ్గర ఉన్న ఫార్మాలిటీకి సమానము అని ప్రూవ్ చేసుకోవడానికి పెట్టి ఎగ్జామే ఎఫ్పిజిఈ అంటారండి అది ఆ ఎగ్జామ్ ఒక రిజిస్టర్ చేసిన తర్వాత ఎన్ఏబిపిలో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత రెండు సంవత్సరాలు ఎప్పుడైనా మీరు ఎగ్జామ్ రాయచ్చు తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది రెండేళ్ళ తర్వాత రెండేళ్ళు రాసి రాయాలి ఈ రెండు సంవత్సరాల్లో మీరు గ్రాడ్యుయేషన్ అవ్వక ముందు కూడా రాసేయచ్చండి కానీ రెండు సంవత్సరాలు ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ రెండు సంవత్సరాలు లోపే మీ ఫార్మాలిటీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి ఈ అప్లోడ్ చేయడం అంటే డైరెక్ట్గా మనం మెయిల్ లో పెట్టినట్టు కాదు మళ్ళీ మళ్ళీ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందండి అప్లోడింగ్ అంటే ఏంటంటే వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీస్ అని డబ్ల్యూ యూఎస్ అని ఒక సర్వీస్ అండి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఎడ్యుకేషన్ యూనివర్సిటీలో సర్టిఫికేట్ మీకు వచ్చినా ఫస్ట్ ఆడికి మనం పెట్టాలి నేను పలానా ఇండియాలో పలానా యూనివర్సిటీ సర్టిఫికేట్ వచ్చింది ఈ సర్టిఫికెట్ మన ఇండియన్ యూనివర్సిటీ ప్రకారం మాకు మీ లిస్ట్లో ఉందో అది చెక్ చేస్తే ఆడు వరల్డ్ డిక్షనరీలోకి వెళ్ళి ఈ యూనివర్సిటీ పేరు ఉందో అది చెక్ చేసుకుని ఇది బోగస్ డిగ్రీయా పనికిమల్ డిగ్రీ అని చూసుకుని అప్పుడు దాని నుంచి అక్కడ ఒక యాక్సెస్ ఇస్తాడు మీకు ఆ యాక్సెస్లో వాడి దగ్గర నుంచి మీకు ఓకే వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలంటేనండి ఈసీఈ అని ఒక వెబ్సైట్ ఉంటుందండి ఈ ఎన్ఏబిపిలో వెళ్ళిన తర్వాత సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలంటే డైరెక్ట్గా ఎన్ఏబిపి వెబ్సైట్లో అప్లోడ్ చేయడం కుదరదు వాడు ఏం చేశాడు అని చెప్పిపోయాడు ఈ పనంతా కలిపి ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీకి అప్పచెప్పాడు ఆ థర్డ్ పార్టీ ఏజెన్సీయే ఎడ్యుకేషనల్ క్రెడెన్షియల్స్ ఆఫ్ వాల్యూటర్స్ ఈసీఈ అంటారండి ఈ రెండు జరగాలి ఇక్కడ ఇది ఇవన్నీ రెండేళ్లలో అయిపోవాలండి ఆ ఎఫీజీ ఎగ్జామ్లో నాలుగు రకాల పేపర్లు ఉంటాయండి ఎగ్జామ్లో స్కోర్ వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ మినిమం రావాలి నాలుగు ఎగ్జాముల్లోనే సెవెన్ పాయింట్ ఫైవ్లు రావాలి యావరేజ్ కాదు ఒక్కొక్క ఎగ్జామ్ అంటే బయోమెడికల్లో ఒక పేపర్ ఉంటుంది అలాగే ఫార్మాలో ఒక పేపర్ ఉంటుంది బిహేవియర్ అండ్ సోషల్ స్టడీస్ రిలేటెడ్ ఒక పేపర్ ఉంటుందండి క్లినికల్లో ఒక పేపర్ ఉంటుంది ఈ నాలుగు పేపర్లో ఎగ్జామ్ రాస్తే వెయిటేజ్ వేరేవేరుగా ఉంటుంది ఇప్పుడు బయోమెడికల్ అయితే పది పర్సెంట్ ఉంటుంది ఫార్మ అయితే థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ది వెయిటేజ్ ఉంటుంది అట్లాగే బిహేవియర్ అయితే ట్వంటీ టూ పర్సెంట్ క్లినికల్ అయితే జనరల్గా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఆ నాలుగు ఎగ్జామ్ రాసి నాలుగు ఇట్లలో సెవెన్ పాయింట్ ఫైవ్ రావాలి అయ్యల్స్ వచ్చినట్టుగా ఒక దాంట్లో పది వచ్చేసి ఒక దాంట్లో సెవెన్ వచ్చింది అనుకోండి ఫెయిల్ అయిపోయినట్టాడు నాలుగులో సెవెన్ పాయింట్ ఫైవ్ స్కోర్ వస్తే మ్యాక్స్ జూస్ ఎంత వచ్చినా రాదండి జస్ట్ పాస్ ఆఫ్ ఫెయిల్ అంతేది నాలుగు సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చినట్లయితే ఈ ఈసోడ్ మీ సర్టిఫికేట్స్ అన్ని క్రెడిషియల్స్ అన్ని ఓకే చేసిన తర్వాత అప్పుడు మీకు క్లియరెన్స్ ఇస్తాడు ఏమని ఇప్పుడు కి అప్లై చేయమంటాడు లైసెన్స్ కాదు కన్ఫ్యూజ్ అవుతుంది అంత లైసెన్స్ కాదు అసలు నువ్వు ఇప్పుడు లైసెన్స్కి అప్లై చేయడం ఎలిజిబిలిటీ నీకు ఉంది అంటాడు ఇది జరగడానికే మీకు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది ఎస్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే లైసెన్స్ లైసెన్స్కి అప్లై చేయాలి అంటే ఎన్ఏపిఎల్ఈక్స్ అని ఒక ఎగ్జామ్ ఉంటుందంటే ఎన్ఏ పిఎల్ఈఎక్స్ అంటే ఏంటంటే నార్త్ అమెరికన్ ఫార్మసిస్ట్ లైసెన్స్ ఎగ్జామ్ అంటే నార్త్ అమెరికా మొత్తానికి పెట్టి ఎగ్జామ్ అది ఆ ఎన్ఏల్ఎస్ ఎగ్జామ్ మీరు రాసి రిజిస్టర్ చేసుకుని ఆ ఎగ్జామ్ అంటే ఇప్పుడు ఎఫ్పిజి ఎగ్జామ్ ఏదైతే చెప్పం అది ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ ఎగ్జామ్ ఉంటుందండి సంవత్సరానికి మూడు సార్లు రాసుకోవచ్చు మొత్తం లైఫ్ స్పాన్లో ఐదు సార్లు మాత్రమే రాయాలండి జనరల్గా ఒక ఫైవ్ ఇయర్స్ వాలిటీ ఉంటుంది కాబట్టి స్కోర్ ఇబ్బంది ఉండదు అలాగే మీకు ఈ ఎగ్జామ్ ఏదైతే ఎక్స్ ఎగ్జామ్ చెప్తున్నా సిక్స్ అవర్స్ ఎగ్జామ్ ఉంటుందంటే ఒక టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అది అందులో అయితే టూ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి నాలుగు పేపర్లు కలిపి ఇందులో టూ హండ్రెడ్ క్వశ్చన్ ఉంటుంది ఇది సిక్స్ అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది కొంచెం గ్యాప్ ఇస్తాం అండి మధ్యలో ఈ ఎగ్జామ్ మీరు రాసుకుని ఓవరాల్గా మీరు అందులోంచి రావాలి స్కోర్ జీరో నుంచి వన్ ఫిఫ్టీ ఉంటుంది ఒక సెవెంటీ ఫైవ్ వచ్చినట్లయితే మీరు పాస్ అయినట్లెక్క జీరో టూ వన్ ఫిఫ్టీ అండి ఒక సెవెంటీ ఫైవ్ అట్లా వచ్చినట్లయితే మీకు సరిపోతుందండి కానీ ఈ ఎగ్జామ్ మీరు రాసే ముందు మళ్ళీ ఇంకొక కండిషన్ అడు ఫార్మా ఎలా ఉంటుందంటే యూఎస్లో చాలామందికి ఈ కంట్రీ మొత్తానికి లైసెన్స్ ఉండదు అమెరికాలో యాభై స్టేట్స్ ఉంటాయి ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క స్టేట్ సపరేట్గా లైసెన్స్ ఇవ్వాలి ఇప్పుడు మీరు కాలిఫోర్నియాలో జాబ్ చేద్దాం చేద్దాం అనుకుంటున్నామంటే కాలిఫోర్నియా స్టేట్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి ఒక మనిషి ఎన్ని స్టేట్లని రిజిస్టర్ చేసుకోవచ్చు మెడికల్ లాగా కాదండి ఇది మెడికల్ వేరే ఒకసారి మీకు డిగ్రీ అక్కడ యూఎస్లో వస్తే మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళొచ్చు అక్కడ లైసెన్స్ అనేది పెద్ద ఇష్యూ కదా నార్మల్గా అప్లై చేస్తే మెడికల్ ఉండదు ఈ ఫార్మా లాగా కాదండి స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఏంటి ఎన్ఏపీఎల్ఎస్ ఎగ్జామ్తో పాటుగా నువ్వు స్టేట్ రిజిస్ట్రేషన్ చేయాలి ఓకే నీకు అలా మరి క్లియర్ కదా ఆ మందుల పేరులో లేదా ఇంకోటంకోట దానికి ఒక క్లినికల్ క్లినికల్ చెక్కింగ్ ఉంటుంది మన ఇండియాలో ఉండదండి అది ఆ క్లినికల్ వెరిఫికేషన్ అనేది ఐదు వందల గంటల నుంచి పదిహేను వందల గంటలు చేయాలి అప్పుడు దానికి మళ్ళీ అప్లై చేసుకుంటే మీరు స్టేట్కి వాడు స్లాట్ ఇస్తాడు పల్లన హాస్పిటల్కి రమ్మంటాడు బుక్ చేసుకోవాలి వెళ్ళాలి అది ప్రొసీజరు మళ్ళీ వెళ్ళి అక్కడ ఒక అన్ని గంటలు మీరు పనిచేసేది సర్టిఫికేట్ ఇస్తాడు ఆ సర్టిఫికేట్ పట్టుకుని ఎన్ఏపీఎల్ ఎన్ఐపిఎల్ఎక్స్ ఎగ్జామ్ని మీరు రిజిస్టర్ చేయాలి ఫస్ట్ స్టెప్ ఉండదు ఎఫ్ఈజీఈఈఈ ఉండదు ఎందుకని ఆడ ఆదేశంలో చదివాడు కదండి ఎన్ఐపిఎల్ ల్యాక్స్ ఎగ్జామ్ డైరెక్ట్గా రాసేచ్చండి వాడు వాడికి క్లినికల్ కూడా అక్కర్లా ఆల్రెడీ ఆడ హాస్పిటల్ ఆడ చదివినప్పుడే క్లినికల్ అయిపోతుంది కదండి అక్కడికి చదువు క్లినికల్ అయిపోతుంది కాబట్టి వాడికి మళ్ళీ క్లినికల్ ఐదు వందల గంటల నుంచి పదిహేను వందల గంటల తల నెప్పులు ఉండవాడికి అయ్యే ఉంది అది అది ఉండదు డైరెక్ట్గా ఎన్ఐపీఎక్స్ ఎగ్జామ్ రాసుకుంటారు వాడు సరే ఎన్ఏపీఎక్స్ ఎగ్జామ్ అయిపోయింది సర్టిఫికేట్ వచ్చింది సర్టిఫికేట్ వచ్చింది యుర్ ఎలిజిబుల్ అంటాడు ఎలిజిబుల్ అన్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మీరు ఏ స్టేట్స్కి అయితే మీరు అప్లై చేస్తారో మళ్ళీ ఆ స్టేట్కి రిజిస్టర్ చేయాలి ఏమని బాబు నాకు ఆల్రెడీ నాకు నార్త్ ఇండియా ఇది లైసెన్స్ వచ్చింది నేను ఇలా కాలిఫోర్నియా కానీ వాషింగ్టన్ కానీ లేకపోతే అరిజోనా లేకపోతే టెక్సాస్ అని చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు అన్నగానే ఏం చేస్తారంటే ఆడేం చేస్తారంటే అసలు వీటికి క్లినికల్ చెక్కింగ్ అయిపోయింది సబ్జెక్ట్ చెక్కింగ్ అయిపోయింది అన్ని అయిపోయినాయి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎన్ఐపిఎల్ లెక్స్ ఎగ్జామ్స్ టఫ్గానే ఉంటుందండి ఆ ఎగ్జామ్లు అన్నీ అడుగుతాడు క్లినికల్ కానీ ఏంటి పరిస్థితి ఏంటి నువ్వు పేషెంట్ని ఎట్లా ట్రీట్ చేస్తావని అంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో జనం అలాంటి క్వశ్చన్స్ అన్ని అందులో వస్తాయంటే అంటే హెల్త్ అవుట్కమ్స్ ఏ విధంగా ఉంటాయి లేకపోతే సేఫ్టీ అలా ఇన్ష్యూర్ చేస్తావు లేకపోతే సేఫ్ ప్రాక్టీసెస్ ఏంటి ఇక్కడ ఇండియాలో చదివిన నాలెడ్జ్ సరిపోకపోవచ్చు అక్కడ సేఫ్ ప్రాక్టీసెస్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు ఎందుకంటే నువ్వు ఉద్యోగం చేసేది అక్కడ కదా ఇండియాలో సేఫ్ ప్రాక్టీస్ ఏంటి అని అడగడవు అంతే కదండి ఇప్పుడు మీరు చేసేది ఉద్యోగం అక్కడ కదా ఇంత ఎన్ఏపీఎల్ఎక్స్ ఎగ్జామ్ దాటి వచ్చారు వచ్చేస్తాడు అండి వచ్చిన తర్వాత ఈ స్టేట్కి అప్లై చేసినప్పుడు స్టేట్ ఒక ఎగ్జామ్ రాయమంటాడు ఆ ఎగ్జామ్ ఏంటంటే ఎంజేపీఈ అంటారండి అంటే మల్టీ జ్యూరిస్ ప్రూడెన్స్ ఎగ్జామ్ అంటారండి అంటే లేగల్ గైడ్కి అంత నాలెడ్జ్ ఉంది రేపు పొద్దున్న కేసులు అవుతాయండి ఫార్మా అంటే మెడికల్ అంటే కేసులు కాబట్టి వాడు ఏం చేస్తారంటే ఫార్మా ప్రాక్టీసెస్ ఏ విధంగా చేస్తావు అన్నది ఆ స్టేట్ ఒకటి చెక్ చేసుకుంటాడు ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రకమైనటువంటి ప్రొసీజర్స్ ఉంటాయి ఆ స్టేట్ చెక్ చేసిన తర్వాత అసలు నీకు లైసెన్స్ ఎవడు ఫార్మా లైసెన్స్ మీద లా ఏంటి లైసెన్స్ అంటే ఏంటి రిజిస్ట్రేషన్ అంటే ఏంటి ఫార్మా రిజిస్ట్రేషన్ అంటే ఏంటి అసలు రెగ్యులేటరీ బాడీస్ ఏంటి ఫార్మాకి సంబంధించి అంటే లీగల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్ ఏవైతే ఏవైతే ఉంటాయో హ్యాండిల్ చేసినప్పుడు ఏదైతే ఉంటాయో ఇలాంటి నాలెడ్జ్ చేస్తాడు అంటే మొత్తం అన్ని 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 మొత్తం ఫార్మాలో ఒకసారి దిగిన తర్వాత అన్ని తెలియాలి కదండి అడికి ఆ నాలెడ్జ్ చేసి ఎగ్జామే ఎంజేపీ అంటే కంప్లీట్ ఒక హ్యూమన్ మొత్తం 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 తెలియాలండి ఆ ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఫైనల్గా ఎస్ ఆ కానీ నేను క్వాలిఫై అయితే ఎస్ నా ఇప్పుడు నువ్వు ఈ స్టేట్లో ఉద్యోగానికి అప్లై చేయొచ్చు అంటే ఫైనల్గా అది ఏం చేస్తారంటే ఇది మనకి ఇది ఉంటుందండి అంటే ఫార్మా బోర్డు ఉంటుందండి మనకి అంటే మనకి అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ది ఫార్మా ఉంటుందండి వాళ్ళు ఒక ఫైనల్గా ఎస్ నువ్వు నీ డిగ్రీ లేకపోతే నువ్వు ఇక్కడ చేయడానికి నీకు ఓకే అంటే అమెరికాలో మనం ఎవరైతే చదువుతామో జనరల్గా వాళ్ళకి ఇచ్చి డిగ్రీ జనల్గా అసోసియేషన్ ఉంటుందండి అంటే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ది ఫార్మా ఏదైతే ఉంటుందో అలాంటికి ఎక్కువ ఇతనికి ఇస్తారు ఒక మన ఇది అన్ని అవ్వాలి ఎన్ఐ అయిన తర్వాత అప్పుడు ఫైనల్గా ఫుల్ పేజర్గా ఒక వ్యక్తి ఒక స్టేట్ కాదండి పది స్టేట్ కూడా అప్లై చేసుకోవచ్చు కానీ పది ఎగ్జామ్లు రాయాలి అంటే ఎందుకని ఆ స్టేట్ రిలేటెడ్ లాస్ కానీ ఇంకోటి కానీ ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క లా ఉంటుందండి మళ్ళా కాదండి అక్కడ మన ఇండియాలో కాదండి అక్కడ సో అందువల్ల ఎంత అయిపోయిన తర్వాత అప్పుడు అతనికి లైసెన్స్ వస్తుందంటే మీరు రెండుసారి తిరిగి లైసెన్స్ వచ్చిన తర్వాత జాబ్ ఎవడొస్తాడు లైసెన్స్ వస్తే జాబ్ వస్తుంది జాబ్ విపరీతమైన డిమాండ్ ఉంది విపరీతం రిక్వైర్మెంట్ ఉంది మన ఐటీ ఇంజనీర్ లాగా నెత్తుకోడాలు ఎలా రావడం ఈ తలన పిల్లలు ఉండవండి నర్సింగ్ గోడికి ఫార్మ్ అవుడికి ఒక్కసారి లైసెన్స్ ఎదురు పడింది అంటే ఫార్మ్ అవడు అసలు మీకు యూఎస్లో నాలుగు స్టేట్లో ఐదు స్టేట్లో మీకు లైసెన్స్ వచ్చినా కూడా రిక్వైర్మెంట్ విపరీతంగా ఉంది మీకు హ్యాపీగా జాబ్ వస్తుంది మెడికల్ ఇండస్ట్రీ వరకు జాబ్ రాదు అన్న భయం ఉండదండి ఎల్టవే కష్టం ఐటీ ను మిగతా బిజినెస్ వరల్డ్ ఫైనాన్స్ వరల్డ్ అలా కాదండి ఎప్పుడు జాబులు పోతూ ఉంటాయి వస్తా ఉంటాయి సాలరీ పెరుగుతాయి తగ్గుతాయి టెన్స్ ఇవే ఉండవండి మెడికల్ వాళ్ళకి చక్కగా ఎయిట్ అవర్స్ వెళ్తారు ఉద్యోగం చేసుకుంటారు సగ్గేకి వచ్చేస్తారు వెళ్ళటం కష్టం తర్వాత సుఖం ఇది మిగతా వెళ్ళటం ఈజీ తర్వాత కష్టం కష్టం కాకపోతే ఇది ఏంటంటే ఇది సరైన ఇలా ఈ ఫార్మా చదివినటువంటి వాళ్ళని వ్యక్తుల్ని ఫారన్ పంపించి ఏజెన్సీస్ ఇండియాలో ఒకటి కూడా లేదండి తెలుగు రాష్ట్రాల్లో ఒకటి కూడా లేదు ఇంత ప్రొసీజర్ని అర్థం చేసుకున్న నాలెడ్జ్ ఎవరికే ఉండదు ఆనా వీళ్ళందరూ ఏం లేదండి ఒక పది కాలేజీలో ట్రై అప్ అవ్వడం వీళ్ళు మెయిల్ ఐడి మీ సర్టిఫికెట్లు మెయిల్ చేస్తే అది అడ్మిషన్ అవ్వడం ఒక బోగస్ కాలేజీలో పంపించడం ఏంటి ప్రీ ఫార్మా పంపిస్తారు ఇది ఫార్మాటి అంటారు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు ప్రీ ఫార్మారు ఫార్మాసీ రాదు ఆగిపోతాం ఒకటి కాదండి వంద మంది వెళ్తే వంద మందికి రావట్లా అసలు మీరు ఒకే పక్కనట్టు అండి ఎందుకంటే వీళ్ళు పంపించేదే టైర్ సిక్స్ టైర్ ఫైవ్ బోగస్ కాలేజీలు కదా అక్కడి నుంచి ఫార్మాటికి వెళ్ళలేదండి ఎందుకంటే ఫార్మిటీ ఆఫర్ చేసే కాలేజ్ అమెరికాలో ఐదు వందల కాలేజీలు ఉంటే ఫార్మాలిటీ ఆఫర్ చేసే కాదు నూట యాభై కాలేజీలో ఉంటాయి అక్కడ మెడికల్ కూడా అంతేనండి రెండు వందల కాలేజీల్లోనే మెడికల్ ఆఫర్ చేస్తారు అక్కడ ఒక్కొక్క కాలేజీలో ఎన్ను ఉంటాయనుకుంటారు మెడికల్ మెడికల్ అయినా రెండు వందల సీట్లు ఉంటారు నూట హార్వార్డ్ మెడికల్ స్కూల్ ప్రపంచ ప్రత్యాతిగా ఇచ్చినట్టు మెడికల్ స్కూల్లో కూడా ఎండి సీట్లు రెండు వందలే ఫార్మా డీ సీట్లు నూట యాభై అంత తక్కువ ఉంటాయి సీట్లు అందులో ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ ప్రీ ఫార్మా చదివేసి వెళ్ళిపోవడం అనేది కష్టం అంటే వెళ్ళడం ఈజీ ఎప్పుడు సరైనటువంటి గైడెన్స్ సరైనటువంటి మెంటర్ సరైనటువంటి పర్సనల్గా ఉండాలి ఇప్పుడు నేను అనుకోండి మా దగ్గరికి వస్తూ ఉంటారు మేము అన్ని క్లియర్గా చెప్తాం మొత్తం అందులో ఉన్న నెప్పులు అనేది తెలియదు ఇది లెంగ్తి ప్రొసీజర్ అండి చెప్తాం క్లియర్గా ప్రొసీజర్ చెప్పి వాళ్ళ అప్లికేషన్ పెట్టినప్పుడు ఎస్ఎస్ రాయాలండి ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ టెక్నిక్ తెలియాలి కానీ ఏపీఎల్ఎస్ ఎలా రాయాలి లేకపోతే ఎఫ్ఈజీ ఎలా ఎగ్జామ్ రాయాలి లేకపోతే ఏదైతే ఉన్నాయో ఎగ్జామ్స్ ఎలా రాయాలి అట్లా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరండి ఇండియాలో ఎవరు లేరు అసలు ఒకళ్ళు కూడా ఉండరు మీకు ఫార్మా ప్రిఫార్మా అని చెప్పి తోసేడు అంతే ఆ డబ్బులు ఆర్టీ తీసేసుకోవడం రెండు లక్షల జబ్బులు వేసుకోవడానికి చోవాడు చచ్చిపోవడం అంతే సో డెఫినెట్గా మనం ఈ పట్ల ఎవరైతే ఫార్మాటె ఇక్కడ చదువుతారో వాళ్ళు వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా మనం మన తరపు నుంచి మనం హెల్ప్ చేసి మనం పంపిస్తాం అలాగే వేరే దేశాలు వేరే ప్రొసీజర్స్ ఉంటాయి కన్ఫ్యూజ్ అవద్దు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కెనడా వెళ్ళారనుకోండి పీఈ బీసీ అని ఎగ్జామ్ అది సపరేట్ ఎగ్జామ్ అది లేకపోతే అనుకోండి కేఏపీఎస్ అని ఎగ్జామ్ అంటారు లేకపోతే మీకు ఐర్లాండ్ వెళ్ళారనుకోండి జనరల్గా పీఎస్ఐ ఎగ్జామ్ అంటారు లేకపోతే గల్ఫ్ వెళ్ళారనుకోండి డిహెచ్ఏ అంటారండి ఇలా రకరకాల ఎగ్జామ్స్ రకరకాల దేశాల్లో ఉంటాయండి ఇంత నాలెడ్జ్ ఎంత కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి ఎవడో దాని జోలికి వెళ్ళండి అసలు ఎందుకంటే ఇదంతా చేస్తే ఎవడో కూడా పాతికేలు ఇరవై వేలు ఇస్తాడు దానికంటే ఒక అడ్మిషన్ చేసుకుంటే నాలుగు లక్షలు వస్తున్నాయి కదా ఒక బోగస్ కాలేజీ పంపించేస్తే ఇప్పుడు మీకు ఏం తెలియదు నాలుగు మాటలు చెప్తే సార్ మీరు ఫార్మా వెళ్ళిపోతారు సార్ మీకు ఇలా ఎన్ని జీతాలు వస్తాయి ఇదే మన కాలేజీ అని అంటాడు ఇదే అనుకుంటా మీకు ఏం తెలుస్తుంది దీని తర్వాత ఫార్మా డీ ఉంటుంది ఇది ఒక ప్రీ ఫార్మా తర్వాత ఇన్ని ఎగ్జామ్స్ ఉంటాయి లైసెన్స్ ఎంత నాలెడ్జ్ మీకు ఎందుకుంటుంది కాబట్టి గబగబా మీరు ఫ్లైట్ అయిపోవాలి కాబట్టి గబగబాకి వెళ్ళిపోతారు అంతే మీకు అడ్మిషన్ చేసేస్తాను ఇప్పుడు అడ్మిషన్ చేసేసి టైర్ వన్ టైర్ టూ అయితే పర్లా అటుకి వెళ్ళినప్పుడు అవేర్నెస్ వస్తే మిగతా వాళ్ళు పని ఏదో పడతారు టైర్ సిక్స్కి పంపిస్తారు బోగస్ కాలేజీలకి సాయంత్రం మాటలు ఈవినింగ్ జరిగే కాలేజీలకి ఆల్మోస్ట్ ఇండియా నుంచి దగ్గర దగ్గర ఫార్మా గురించి మీకు పాతి వేల నుంచి ముప్పై వేల మంది స్టూడెంట్స్ వెళ్ళి జీవితాన్ని మొత్తం నాశనం చేసుకుంటున్నారండి పాతిక వేల మంది వెళ్తారండి ఫార్మాకి నర్సింగ్ కలిపండి వీళ్ళు ఎవరో కూడా మీకు యూఎస్ లైసెన్స్ తెచ్చుకోలేకపోతున్నారండి ఈ టాప్ లేయర్ ఎవరైతే ఉన్నారో ఎవరైనా అలాంటి వాళ్ళు సహాయం తీసుకుని ఇల్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాగలుగుతారు ఒక ఐదు పర్సెంట్ వెళ్తారండి నైన్టీ ఫైవ్ పర్సెంట్ వెళ్ళరు ఆ ఐదు పర్సెంట్ ప్రీ ఫార్మా వెళ్ళినప్పుడే టైర్ వన్ కాలేజీకి వెళ్ళిపోతారు వాళ్ళు సో సై టై వన్ వెళ్ళినప్పుడు కొంచెం వాళ్ళకి డెఫినెట్గా కొంచెం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి ఎందుకంటే అండి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అన్ని ఫార్మా కాలేజీల్లో సీట్లు ఇవ్వరావు కొన్ని కాలేజీలు ఇస్తారు ఆ నాలెడ్జ్ ఎవరికి ఉండదండి ఆ కాలేజీకి అప్లై చేసినప్పుడు ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరూ ఇండియన్స్కి ఎవరి ఇస్తాడు ఇండియన్ ఫేవర్ ఐఎంజీ ఫ్రెండ్లీ ఉన్నాడు ఇంటర్నేషనల్ గ్రాడ్యుయేట్స్కి ఎవడు ఫ్రెండ్లీగా ఉన్నాడు ఏ కాలేజ్ వాడికి ఎన్ని సీట్లు ఉంటాయి దేంట్లో స్కాలర్షిప్ ఇస్తారు దేనికి అప్లై చేయాలంటే ఎస్ఏ ఎలా రాయాలి అమెరికాలో చదివడు కూడా నాలెడ్జ్ ఉండదు ఇప్పుడు మాకు వచ్చే కాల్స్లో ఎక్కువగా మాక్సిమం యూఎస్ నుంచి అండి నాకు వచ్చి ఎక్కువ మాక్సిమ్ యూఎస్ చదువుతారని యుఎస్ సిటీజన్స్ వాళ్ళు తెలియదు అలకే సో అందువల్ల ఏంటంటే అంటే ఎన్నో సంవత్సరాల పాటు ఎన్నో గంటలు గంటలు కష్టపడితే మాకు వచ్చే నాలెడ్జ్ ఉంటుంది ఇది ఏదో క్యాజువల్గా మాట్లాడేసి మాటలు కాదు కదండి సో డెఫినెట్గా అంత నాకు ఆ ఇష్టం కాబట్టి ఆ ప్యాషన్ కాబట్టి ఇప్పుడు అంతే కదండి ఇప్పుడు ఒక ఎగ్జామ్ అన్నాను ఎగ్జామ్ మీద డీప్గా నేను త్రీ ఫోర్ అవర్స్ మాట్లాడుతాను ఒక ఎగ్జామ్ గురించి అంటే ఇప్పుడు సందర్భం ఓన్లీ ఎగ్జామ్ పేర్లు మీకు చెప్పా లోపలికి వెళ్ళినప్పుడు డీటెయిల్గా మాట్లాడతాం సో డెఫినెట్గా అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మాలిటీ అమెరికాలో ఉంది ట్వెల్త్ తర్వాత వెళ్ళండి మంచిది దానికి ఇండియా నుంచి ఒక స్టూడెంట్ కూడా వెళ్ళట్లేదు డెఫినెట్గా మన దగ్గరికి వచ్చినట్లయితే మనం డెఫినెట్గా హెల్ప్ చేద్దాం పంపిద్దాం ప్రీ ఫార్మా అని చెప్పి వెళ్ళిపోయి మోసపోవద్దు మీ వల్ల అవ్వదు ఎవడ చెప్పినా నమ్మద్దు మీకు అంత నాలెడ్జ్ ఉండదు డాక్టర్ కూడా నాలెడ్జ్ ఉండదండి తెలియదు అడిగి ఒకటి అంతే కదండి ఇప్పుడు అన్నీ తెలియని నువ్వులే ఉంది ఇప్పుడు మీరు జర్నలిజం మాత్రం అన్నీ తెలియని నువ్వులే ఉండదు కదా రెండోది ఏంటంటే ఇక్కడ కానీ బీ ఫార్మా చదివి వెళ్ళిపోదాం అనుకుంటే కుదరదు అన్న విషయాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు తీసేశారు మార్చేశారండి రూల్స్ ఫార్మా డిఏ చదవాలి ఇక్కడ లేదు అంటే బీ ఫార్మా చదివిన తర్వాత గ్యాప్ లేకుండా ఎం ఫార్మాకి రావాలి అది కూడా క్లినికల్ ఫార్మా చదవాలి అది కూడా అన్ని యూనివర్సిటీస్ అలౌ చేయట్లేదు కొన్ని యూనివర్సిటీస్ మాత్రం ఎలా చేస్తాయి ఏ యూనివర్సిటీస్ ఎలా చేస్తే ఎలా అప్లై ఏదైతే ఉంటుందో డెఫినెట్గా మన దగ్గరికి వస్తే మనం గైడెన్స్ ఇస్తామంటే ఈ రెండు రకాలుగా ఆలోచించండి ఎవరైతే ట్వెల్త్ ప్లాన్ చేసుకుంటే ట్వెల్త్ తర్వాత ఇంటిగ్రేటెడ్కి వెళ్ళిపోండి కొంచెం కష్టం ఒక వన్ ఇయర్ గ్యాప్ తీసుకోండి నేనేమంటే ట్వెల్త్ పాస్ అయిన తర్వాత వన్ ఇయర్ గ్యాప్ తీసుకోండి ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్స్ శాట్ ఎగ్జామ్ లేకపోతే ఇంకో ఎగ్జామ్ ఎం క్యాట్ ఎగ్జామ్ కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయండి అలాంటి ఎగ్జామ్స్ అయ్యాల్సి అలాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ ఈ మీ ప్రొఫైల్ స్ట్రెంగ్ అప్పుడే వన్ ఇయర్ టూ ఇయర్స్ లేట్ అయితే అయిందండి అండి డైరెక్ట్గా డైరెక్ట్గా ఇంటిగ్రేటెడ్ కొట్టేస్తే అయిపోలేదా సెటిల్డ్ వెళ్ళడం కష్టం కానీ అదే కొట్టడం మీకు వెళ్తే అంతే తప్ప నేను చదవను సార్ నా వల్లవద్దు నా గోపిక లేదు నన్ను నేదో దేశం పంపించండి ఫ్లైట్ ఎక్కించేయండి ఈ విధానం తప్పు కదండి మీరు వెళ్ళడానికి ఇబ్బంది పడండి తర్వాత సుఖపడ ఫార్మా ఇండస్ట్రీకి ఉన్నంత మీకు ఆల్మోస్ట్ మెడికల్కి ఎక్వలెంట్గా ఉందండి అక్కడ కూడా నర్సింగ్ కూడా నర్సింగ్ మనం సపరేట్ ఎప్పుడో ఎప్పుడూ చేద్దాం అనుకోండి చెప్తున్నాను మీకు విషయం అంటే డెఫినెట్గా మంచి మంచి అవకాశాలు ఉన్నాయండి మనకి ఒకవేళ ఎవరైతే ఇక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతారో ఫార్మా బి బీ ఫార్మా అక్కర్లే మళ్ళీ చెప్తున్నాండి ఎవరైతే కెమిస్ట్రీ ఫిజిక్సో మ్యాథ్స్ వేరే బీఎస్సీ డిగ్రీస్ ఫోర్ ఇయర్స్ బయోటెక్నాలజీ ఎవరైతే చదువుతారో వాళ్ళు కూడా ఫార్మాటిక్ అమెరికా వెళ్ళొచ్చు అంటే ఓన్లీ బీ ఫార్మా వాళ్ళు మాత్రమే ఫార్మాటిక్ అమెరికాలో ఎలిజిబుల్ అంటే కాదు బయోటెక్నాలజీ చదవండి బయో కెమిస్ట్రీ చదవండి ఏ డిగ్రీ అని మూడు సంవత్సరాల డిగ్రీ చదివితే ఎనీ గ్రా అండర్ గ్రాడ్యుయేషన్ మూడు సంవత్సరాలు గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ చదివితే వాళ్ళు కొన్ని కొన్ని ఎగ్జామ్స్ రాసి డైరెక్ట్గా ఫార్మాటీ ఇంటిగ్రేటెడ్ కదండి డైరెక్ట్ ఫార్మాటీకి ఇండియన్ స్టూడెంట్స్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కదా కొంచెం కష్టం డెఫినెట్గా వెళ్ళే అవకాశం ఉంది అంటే ఆల్రెడీ చదివేశాను సార్ ఇప్పుడు నన్నే చేయమంటారు ట్వెల్త్ అయిపోయిందో మీరు ఆల్రెడీ బీ ఫార్మసీ ఆల్రెడీ చదివేసి ఉంటే దయచేసి గ్యాప్ లేకుండా ఎంఫార్మీ చదివండి లేదు మూడేళ్ళు డిగ్రీ అయింది సార్ నేను ఇప్పుడు ఫార్మాకి వెళ్ళచ్చంటారు వెళ్ళొచ్చు మంది అనుకుంటారు అంటే ఎంఫార్ బీ ఫార్మసీ కూడా వెళ్ళలేము సార్ ఫార్మాకి అమెరికా అనుకుంటారు కాదు నార్మల్ బయో టెక్నాలజీ బయో కెమిస్ట్రీ మూడేళ్ళ డిగ్రీ బీ బీఎస్సీ కెమిస్ట్రీ ఫిజిక్స్ చదివినోడు కూడా దానికి ఈక్వల్ కింద ప్రీ ఫార్మా ఈక్వల్ కింద చేస్తూ తర్వాత మీరు ఫార్మాటీ ఫోర్ ఇయర్స్ ఏదైతే అమెరికాలో ఉందో త్రీ టూ ఫోర్ ఇయర్స్ దానికి ఎక్కడి నుంచి కొన్ని కొన్ని ఎగ్జామ్స్ రాసుకుని ఆ ఎగ్జామ్స్ ద్వారా మీరు డైరెక్ట్గా అక్కడ ఫార్మాటీకి కూడా వెళ్ళి వెసులుబాటు ఉంది ఎవరికైతే ఫీల్డ్ షిఫ్ట్ అవుదాం అనుకుంటారో ఎందుకంటే కొన్ని కొన్ని ఫీల్డ్స్కి పెద్ద సాలరీస్ ఉండవండి డెఫినెట్గా ఫార్మాకి షిఫ్ట్ అయిపోవడం బెటర్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే కెమిస్ట్రీ చదివాడండి కెమిస్ట్రీలో ఉంటాం కంటే ఫార్మాకు వచ్చేస్తే బెటర్ కదా సెటిల్డ్ కదండి ఒకసారి లైసెన్స్ వచ్చేసిందంటే అసలు మీకు బాధలు ఉండవండి అక్కడ ఫార్మా రెండు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కేసులు సంపాదించడం ఉన్నారండి యూస్లో సో మంచి స్టెబిలైజ్డ్ కెరియర్ అండి అసలు కరోనా టైంలో ప్రయత్నం డిమాండ్ కదండి ఇలాగే నర్సింగ్ హోల్కి వెళ్ళకే మామూలు డిమాండ్ కదండి రెండు డేస్ మూడే షిఫ్ట్లు ఉద్యోగాలు చేశారు చాలా బాగుంటుందండి ఫార్మా ఇండియాలో గురించి మనం మాట్లాడప్పుడు సపరేట్గా మాట్లాడు ఇండియాలో జాబ్లు ఉన్నాయి అండి ఫార్మా ఇండస్ట్రీ హైదరాబాద్ బాగుంది అంతా ఉన్నా కానీ సాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను కెరీర్ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను మాట్లాడుకుంటున్నా అలా అది మాట్లాడుతున్నాను ఫెసిలిటీస్ కూడా చాలా డెఫినెట్గా అండి అంటే ఎయిట్ ఎయిట్ అవర్స్ జాబ్ ఉంటుందండి చక్కగా వెళ్తారు చక్కగా వీళ్ళు ఎయిట్ అవర్స్ ఉద్యోగం చేసుకుంటారు ఇంటికి వచ్చేస్తారు డిస్టర్బెన్స్ ఉండదండి ఎమర్జెన్సీ లాగా పెద్దగేము ఉండదండి ఫార్మా అంటే ఫార్మా అంటే ఇక్కడ మెడికల్ షాప్లో కూర్చున్నట్టు కాదండి అక్కడ సో మొరల్లెస్ డాక్టర్కి ఇచ్చి రెస్పెక్ట్ ఇస్తారండి ఇప్పుడు నర్స్కి కానీ ఉంటే ఫార్మాగానే ఉంటే డాక్టర్కి ఇచ్చి రెస్పెక్ట్ ఇస్తారంటే డెఫినెట్గా ఫార్మసిస్టులు ఏదైతే ఫ్రంట్ లో ఉంటారో డెఫినెట్ గా చాలా మంచి వాల్యూ ఉంటుందండి అంతే తప్ప మళ్ళాగా ఫార్మా అంటే మన మన ఇండియాలో చూడండి కొంచెం మెడికల్ షాప్ లైసెన్స్ లైసెన్స్ బోర్డ్ పెట్టుకుని మెడికల్ షాప్ పెట్టుకుంటారు ట్వెల్త్ అయినోడైతే ముందు వెళ్ళిపోయింది ఇంటిగ్రేటెడ్ బి ఫార్మా అయినోడైతే ఇమీడియట్ గా గ్యాప్ వస్తే ప్రీమి ప్రీ మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫార్మాటీ చేయండి మిగతా డిగ్రీ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఫార్మాటీ చేయండి సో ఆల్రెడీ డి ఫార్ ఫార్మాటీ సిక్స్ ఇయర్స్ అయిపోతే డైరెక్ట్గా లైసెన్స్ ఎగ్జామ్ చూసుకొని అక్కడికి వెళ్ళచ్చు నాలుగు రకాల ఆప్షన్స్ కూడా నేను చెప్పానండి డెఫినెట్గా మనం ఎవరైనా సీరియస్గా స్టూడెంట్స్ ఉన్నట్లయితే డెఫినెట్గా మనం హెల్ప్ చేస్తామండి ఓకే సార్ సో యూఎస్లో ఫార్మసీ కంప్లీట్ చేసినా లేదంటే ఇక్కడ నుండి ట్వెల్త్ వెళ్ళొచ్చు ఇక్కడ డిగ్రీ చదివిన తర్వాత కూడా వెళ్ళచ్చు డిగ్రీ అంటే బి ఫార్మసీ మాత్రమే కాదు నార్మల్ డిగ్రీ చదివిన తర్వాత కూడా వెళ్ళచ్చు డైరెక్ట్గా త్రీ త్రీ టూ ఫోర్ ఇయర్స్ ఫార్మాటీకి ఫార్మా డీచ్ ఇక్కడ సిక్స్ ఇయర్స్ చదివిన తర్వాత ఇంకా అక్కడ చదవకుండా డైరెక్ట్గా లైసెన్స్కి అప్లై చేసి విధానం అయితే మన ప్రొసీజర్ అలా చేయచ్చు చూసారా నేను నాలుగు రకాల ఆప్షన్ చెప్పాను ట్వెల్త్ చెప్పాను ఎనీ డిగ్రీ చెప్పా బీ ఫార్మా కూడా వెళ్ళచ్చని చెప్పా ఫార్మా డి తగిన తర్వాత కూడా డైరెక్ట్గా వెళ్ళొచ్చు అని చెప్పాను ఈ నాలుగు ఆప్షన్స్ను మీరు దృష్టిలో పెట్టుకున్నట్లయితే అమెరికా వెళ్ళే అవకాశం ఉంటుంది డెఫినెట్ కరెక్ట్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళు లేరు కాబట్టి డెఫినెట్గా మనం ఏదైనా ఎవరైనా ఉన్నట్లయితే మన హెల్ప్ సో మంచి విషయాలు చెప్పారు ఇప్పటివరకు అంటే ఈ ఈ విషయం ఎవరు ఆలోచించరు చాలా మంది కన్సల్టెన్సీలు ఏవైతే చెప్తారో ఆ మాటలు విని వాళ్ళ కెరియర్ ని సరిగ్గా బిల్డ్ చేయలేక అక్కడికి వెళ్ళి స్ట్రగుల్ అవుతున్న స్టూడెంట్స్ కి ఇది మంచి లెసన్ అని నేను అనుకుంటున్నాను సో పేరెంట్స్ మంచి సలహాతో సార్ మనకి ఇప్పుడు చెప్పారు ఏవైతే విషయాలు చెప్పారో సతీష్ గారు వాటన్నిటిని కూడా మైండ్లో పెట్టుకోండి మీకు ఏదైనా ఇలాంటి స్టడీస్కి సంబంధించి ఏమన్నా అవసరాలు కానీ లేదంటే కన్సల్ట్ అవ్వాలన్నా అప్రోచ్ అవ్వాలన్నా ఏ నిర్మోహమాటంగా సతీష్ గారికి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఆయన కన్సల్ట్ చేయటమే కాదు దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయగలరు సో ఇది దృష్టిలో పెట్టుకోనండి మరొక మంచి కార్యక్రమంలో మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ న్యూస్ డాక్టర్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు సతీష్ గారు రెండు వేల ఒకటి యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్ ఎంటెక్ ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఎంఎస్సీ ఎంబీఏ హెచ్ఆర్ ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో నూట యాభై తొమ్మిదవ ర్యాంక్ అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో ఇరవై నాలుగో ర్యాంక్ గేట్ ఎగ్జామ్ లో నాలుగో ర్యాంక్ క్యాట్ ఎగ్జామ్లో తొంభై తొమ్మిది పాయింట్ ఎయిట్ పర్సెంట్ జీమాట్ ఎగ్జామ్లో ఏడు వందల అరవై స్కోర్ ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు ఇన్ని క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి ఇలాంటి అకాడమిక్ల పరంగా కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైం సేవాశ్రీ అవార్డు ఫ్రం ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి ఐదు ఆరు తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు ప్రతి విషయంపైనా డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్ మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు ఒక్క మోటివేషన్తోనే కాదు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు ఇప్పటి వరకు మూడు లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు ఇందులో భాగంగా మన ప్రైమ్ నైన్ ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు ఎంబీబీఎస్ అండ్ ఎండి యూకే యుఎస్ కెనడా ఆస్ట్రేలియాలో హండ్రెడ్ స్కాలర్షిప్ తో చదవాలని అనుకుంటున్నారా మీరు సంప్రదించవలసిన నెంబర్ ట్రిబుల్ ఎయిట్ డబల్ సిక్స్ టూ నైన్ డబల్ ఎయిట్ త్రీ